రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు డబ్బులు కానీ సర్పంచ్లకు నిధులు కానీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో వేసేలాగా చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు కేటాయిస్తే ఆ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే డైరెక్ట్ జమ చేస్తాము అని చెప్పింది. దీంతో ఈరోజు పల్లెల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు కానీ ఎవరిస్తున్నారు అనేది జనాలకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇలా గ్రామాల్లో కూడా ఇక కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇక బీసీల్లో అయితే చెప్పవసరం లేదబ్బా, కుల వివక్షత చూపిస్తూ మొత్తం వర్గం ఒకటే కానీ బీసీ కార్పొరేషన్లకు సంబంధించి దరిదాపు 8 లక్షల పెండింగ్ అప్లికేషన్లు, బీసీ కార్పొరేషన్కి సంబంధించి అనేక నిధులు, బీసీ కార్పొరేషన్లకు కుల వర్గీకరణగా బిల్డింగులు కట్టిస్తామని, వాళ్ళని ఆదుకుంటామని, వాళ్ళని ఏదో చేస్తామని చెప్పి ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా బడ్జెట్లో వాళ్ళకు కేటాయించిన పైసల్ని కూడా వాళ్ళకి ఖర్చు పెట్టలే. ఇక గిరిజనులు పోడు భూముల విషయం నుంచి మొదలేస్తే గిరిజన మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈరోజు ఒక తండాలో టీఆర్ఎస్ నాయకులు పర్యటిస్తారంటే అక్కడ ఉన్న గిరిజన నాయకులు అందరినీ అరెస్ట్ చేసే పరిస్థితి. మొన్న చూసినాం ఎక్కడ మాకు ఈ పోడు తప్ప వ్యవసాయం తప్ప ఇంకేం రాదని దున్నుతందుకు పసిపిల్లల తల్లుల మీని అర్ధరాత్రి 6 గంటలకు తీసుకుపోయి జడ్జి ముందు ప్రవేశపెట్టిండట, నాన్ బెయిలబుల్ మీద తీసుకుపోయి స్టేషన్లో పడేసిండట. గంత ఘోరంగా గిరిజనుల నుంచి గోవింద గోవింద. ఇక దళితులు, మన కేసీఆర్ సార్ దళితులను వాడుకున్నంత ఇంకెవ్వరు కూడా వాడుకోలేదు. దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అనే కూర్చొని ముఖ్యమంత్రి అధిష్టానం ఎక్కిండు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య సార్ని కూడా ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా తన స్థాయికి తగ్గట్టుగా పక్కన ఉండడం ఇష్టం లేక ఆయన మీద అభియోగాలతో మోపి పడేసిండు. ఇక దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనికులంతా కోటీశ్వరులు అవుతే రేపు మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళని వాడుకోలేము అని భూములే లేవని చెప్పిండ్రు. కానీ టీఆర్ఎస్ నాయకుల ఆస్తులు పెరిగిపోయినాయి, వాళ్ళకు మాత్రం కొనుక్కోవడానికి భూములు వస్తున్నాయి, వీళ్ళ అవసరాలకు అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి. కానీ ఒక పేద దళితుడికి ఇవ్వడానికి కనీసం 3 ఎకరం అన్న చోట ఎకరం ఇవ్వడానికి కూడా మన ముఖ్యమంత్రి సార్కి మనసు రాలేదు. ఇక దళిత బంధు పేరుతో హుజూరాబాద్ ఎలక్షన్ల టైంలో ఈటల రాజేందర్ సార్ని కొట్టడానికి చాలా ప్రయత్నం చేసిండు మన ముఖ్యమంత్రి సార్. కానీ దళిత బంధు అనే ఒక పథకం పేరు ఎంత తెచ్చింది అంటే నాకు తెలియదు, కానీ అప్రదిష్ట పాలు ఎంత చేసిందంటే చెప్పొచ్చు. అంత అప్రదిష్ట పాలు చేసింది మన ముఖ్యమంత్రి సార్ని. మళ్ళీ దళిత బంధు పేరుతో కేసీఆర్ సార్ ఎలా దగా చేశాడు అనే విషయం తెలిసిపోయింది. ఇంటికో ఒక ఉద్యోగం ఇస్తా అని ఆయన చెప్పి యువతలో ఒక ఏమంటారు కోరిక స్టార్ట్ చేయించి ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యమైద్దని కొడుకుతో అసెంబ్లీ సాక్షిగా చెప్పించిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని ఎన్నికల ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పి ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా చెప్పి, కానీ నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఇవ్వకుండా ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ఆశలు పెడుతూ వాళ్ళ భవితవ్యాన్ని, వాళ్ళ చావులని, వాళ్ళ త్యాగాలను హేళన చేసి ఈరోజు యువతలో కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల పూర్తి చాలా వరకు అసంతృప్తిని కూడగట్టారు.